థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఏ స్మాల్ ఫెలిసిటేషన్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సర్వీస్ వచ్చి 28 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఒక 10 సంవత్సరాలు సర్వీస్ 13 సంవత్సరాల నుంచి మ్యాథమెటిక్స్ టీచర్ గా పనిచేస్తున్నాను. నేను అకాడమిక్ సైడ్ లో చాలా కృషి చేస్తాను. ఎంత కాకుండా ఎన్న ఫీల్ కావాలని మ్యాథ్ మాత్రం 20% జస్ట్ రావాలి అనే దృక్పథంతో ఆ విధంగా క్లిక్ చేసింది. ప్రతి సంవత్సరము నా క్లాస్ లో మ్యాథ్ 20% చేరా చూసుకుంటాను. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత అనిపించింది అనమాట, ఒక అకాడమిక్ శైలీ కాకుండా నైతిక విలువల్లో కూడా కనీసం అక్కడ 100% అచీవ్మెంట్ సాధించినప్పుడు పిల్లల్లో నైతిక తీసుకుని కనీసం మినిమం 70-80% కన్నా తీసుకొస్తే ఇప్పుడు నా దగ్గర విద్యార్థులు నేను భావి భారతాలని కాబట్టి అయితే వాళ్ళలో నైతిక విలువలు పెంపొందేటట్టు చేస్తే భావి భారతంలోనైనా కరెక్షన్ అనేది తగ్గుతుంది అని అనుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అనిల్సాన్ని చూసిన తర్వాత దాన్ని నాకు చెప్పాలనుకుంటున్నమాట, నైతిక విలువలు నేర్పాలనుకుంటున్నాను. అయితే ఈరోజు ఇక్కడ నిలబడి ఒక టీచర్గా ఉన్నందుకు నాకు నేర్పిన విద్యా ఉపాధ్యాయులందరికీ నాకు మంచి క్రమశిక్షణను విద్యార్థులు నేర్పిన ఉపాధ్యాయులందరికీ వేల వేల వందనాలతో ఇవాళ నేను తలుచుకుంటున్నాను. మీరు జనరల్గా స్కూల్లో టీచర్లు స్టూడెంట్ సపోర్ట్ చేస్తే 100 సార్లు ఆపిస్తారు కదా, మీరు నాకు 100 సార్లు పంక్చువాలిటీ రన్ అని చెప్పి ఆపి అని రైట్. అయితే నేను మామూలుగా నేను మ్యాథమెటిక్స్ చెప్తాను కాబట్టి నేను ఇంపోజిషన్ ఇవ్వనండి, ఇంపోజిషన్ ఇవ్వను, అది వచ్చేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మోడల్ లో మోర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించి ప్రాక్టీస్ చేయిస్తాను కానీ ఇంపోజిషన్ ఇవ్వనండి. చాలా సంతోషం అండి. ఐ థింక్ మీరు ఇక్కడికి వచ్చినందుకు ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్టూడెంట్స్ కి థ్యాంక్స్ చెప్పాలి, మనం తీసుకొని వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, వారు చచ్చిరు కానుక.